అదే మారుగా అధ్యక్ష ప్లీజ్ 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 చెప్తా రాగండి ఆయన ఏం చెప్తారు లెట్ కంప్లీట్ చెప్పండి అధ్యక్ష 8 సార్లు ఎన్నికైన తర్వాత 8 సార్లు ఎన్నికైనకి వచ్చాను 78 నుంచి ఏమాహేమీలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేసాం అదే మరిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం ఈరోజు అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేశారు పార్టీ పరంగా హ్యూమిలేట్ చేశారు చెప్పండి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి చెప్పండి అడాలి అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చే పొద్దున అధ్యక్ష ఈరోజు పొద్దున గమనించినట్లయితే చర్చ సజావుగా జరుగుతూ ఉంది అధ్యక్ష సజావుగా జరుగుతూ ఉంది మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష ఆయన గౌరవ సభ్యులు ఒకరు తీసుకొని ఏదో వ్యక్తిగతంగా మొదలు పెట్టి అది ఎక్కడికెక్కడికో పోయింది అధ్యక్ష మొదలు ఎవరు అధ్యక్ష పెట్టిండేది ఈరోజు మొదలు పెట్టిండేది ఎవరు అధ్యక్ష ఒకవేళ అధ్యక్ష 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 మొదలు పెట్టిండేది ఎవరు అధ్యక్ష ఈరోజు నిజం చెప్పాలంటే అధ్యక్ష ఆ అనుభవాన్ని వాడుకొని ఎవరైతే అది మొదలు పెట్టినారో వెంటనే యాక్చువల్గా అది ఆపేసింది అధ్యక్ష ఆపేసేది పోయి అధ్యక్ష ఆపేసేది పోయి దాన్ని ఇంకా పెరగనిచ్చిన తర్వాత ఈరోజు అవమానం అంటే ఇది అసలు సమంజసం కానే కాదు అధ్యక్ష